Shalom. Good evening. Jatiyavadam, Matavadam, ee rendu okkadena, veru vera. Jatiyavadam, Matavadam, ee rendu okkatena, veru vera. Anedi ee roju mana yokka subject. Vande Mataram. Jai Shri Ram. అంటూ నినాదాలు ఊరేగింపులు చేసిన ప్రతి వాడు దేశభక్తి కాడు దేశభక్తుడు కాడు కాలేడు కూడా. వందే మాతరం జాతీయవాదం, వందే మాతరం జాతీయవాదం. జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ అనేవి మతవాదానికి సంబంధించినవి. మతవాదం విషయానికి వస్తే ఆసియా ఖండంలో హిందువులుగా చెప్పబడిన వారు 80 కోట్ల మంది ఉండగా ఇస్లాం మతానికి చెందినవారు 64 కోట్ల మంది ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా జిహాద్ పేరుతో దేశ సరిహద్దులను దాటడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ భావం కంటే కూడా మతవాదం ఇస్లాంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హిందూ మతంలో కూడా మతవాదం ఎక్కువగా ఈ మధ్య ఈ 5-6 సంవత్సరాలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ వీటి యొక్క కార్యక్రమాలు మతం వైపు దూసుకుని వెళుతూ మైనార్టీస్ మీద కొన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే దళితులపై భయంకరమైన కిడ్నాప్ అండ్ రేప్ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ నిన్న మొన్న కూడా చాలా జరిగినాయి. అలాగే హైదరాబాద్లో కూడా జరిగినాయి. అయితే పాలకులు ఏం చేస్తున్నారు? కేసు సుప్రీంకోర్టులో తేలాలా? ఎన్కౌంటర్ చేయటానికి వీల్లేదా? అయితే రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అయితే వాళ్ళు బడాబాబుల యొక్క పిల్లలు, రాజకీయ నాయకుల యొక్క సుపుత్రులు, అందుచేత రాజ్యాంగాన్ని సవరించటం కుదరటం లేదు. క్రిస్టియన్స్ అహింసావాదులు. యేసు ప్రభువారు నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువు ఆకలిగుంటే అతనికి అన్నం పెట్టు అన్నాడు. వస్త్రం లేకపోతే వస్త్రం ఇవ్వు, నీ నివాసంలోకి చేర్చుకో అన్నారు. అందుకనే ఛారిటబుల్ ట్రస్ట్లో అలాగే నెలకొల్పబడ్డాయి. అనాథుల ఆశ్రమాలు, అలాగే హాస్పిటల్స్, వృద్ధుల యొక్క ఆశ్రమాలు ఈ విధంగానే ఏర్పడ్డాయి. బైబిల్లో యేసు ప్రభువారు చెప్పిన సువార్తల్లో ఒక సంఘటన, ఒక పారబుల్, ద గుడ్ సమారిటన్, మంచి సమరాయుడు, అది చాలా మోరల్. దాన్ని మించింది ఏది కూడా ఏ గ్రంథంలో కూడా కనిపించదు. క్రిస్టియన్ సహింసవాదులు గొడవలు పాడటం కానీ చంపటం కానీ ఉగ్రవాదం కానీ క్రైస్తవ్యంలో లేదు.
గనుక షలోం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని ఎదురుపడిన ప్రతి ఒక్కరికి గ్రీటింగ్స్ చెప్తూ ఉంటారు, వందనాలు ప్రతివందనాలు చేస్తూ ఉంటారు. వారికి ఏదన్నా నష్టం జరిగినా, కీడు కలిగినా, లేకపోతే దాడి జరిగినా, ఏదన్నా నష్టం జరిగినప్పుడు అంతా దేవుడు చూసుకుంటాడులే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టవచ్చుగా, ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేయొచ్చుగా, పెద్దలతో సంప్రదించవచ్చుగా, నువ్వు కూడా 10 మందిని తీసుకువెళ్ళి దాడి చేయొచ్చుగా అని ఎవరైనా చెప్పినా సరే క్రైస్తవుడు ఏమంటాడంటే, అంత దేవుడు చూసుకుంటున్నాడులే, దేవుడు చూస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు అంటారు. అయితే ప్రతి ఒక్కరికి మాతృభూమిపై అచంచలమైన విశ్వాసం ఉండాలి. మాతృభూమి మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. అంతేగాని మైనార్టీస్ని దేశం నుండి వెళ్ళగొట్టాలి, తొక్కేయాలి అన్న ఉద్దేశం మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నాను. ఉత్తరాన ఉన్నవారు, ఉత్తరప్రదేశ్లో అంటే దేశానికి, భారత్ ఇండియాకి ఉత్తర భాగంలో ఉన్న వారు దక్షిణాది ప్రజలను దూషిస్తున్నారు, కానీ ఈ దేశం ఇండియా దక్షిణాదిన ఉన్న ప్రజలదే, ద్రవిడలదే, ఈ ద్రవిడ దేశం ఇది, నాట్ భారత్, నాట్ హిందూ కంట్రీ, ఇది ద్రవిడ దేశం. ఇది మతాన్ని దేశంతో ముడిపెట్టకండి అంటున్నా. అలా హిందూ మతం అనేది ఇండియన్ రిలిజియన్ కాదు, అది అది ఆర్యులు వలస వచ్చినప్పుడు తీసుకొని వచ్చిన మతం, అది దానితో ముడిపెట్టేస్తూ ఉన్నారు. మతం దేవునిపై నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఒక హిందూ మతమే కానివ్వండి, క్రైస్తవ మతమే కానివ్వండి, ఇస్లాం మతమే కానివ్వండి, బౌద్ధ మతమే కానివ్వండి, ఏదైనా సరే మతం అనేది దేవునిపై నమ్మకాన్ని లేక విశ్వాసాన్ని కలిగిస్తుంది. తన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ప్రేమామయుడు, ఆయుధాన్ని ధరించిన వాడు కాదు, సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టాడు అని చెప్పుకోవడంలో తప్పు లేదు. క్రైస్తవుల సువార్తను ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాల గురించి చెబుతూ ఉంటారు. యేసు చేసిన త్యాగం, ప్రాణత్యాగాన్ని ప్రజలకు వివరించి చెప్తారు. ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది, చేతకాక చంపేశారు ఆయన్ని, ఆయనకి అండ ఎవరు లేరా, ఏ పరిస్థితుల్లో ఆయన చనిపోవలసి వచ్చింది, ఎందుకు చనిపోవలసింది అనేది వేదాంతం, గొప్ప వేదాంతం ఉంది దాని వెనకాల. అదేమి తెలియకుండా ఆ మూడు మేకులు పీక్కోలేనోడు ఏం దేవుడరా అంటారు. సర్లే, కృష్ణుడు ఒక్క మేకు పీక్కున్నాడా చెప్పండి. సరే, సరయూ నదిలో కొట్టుకెళ్ళిపోతున్నారు రామలక్ష్మణుడు, వాళ్ళు ఈదుకొని ఒడ్డుకు రాలేకపోయారా? సరయూ నది ఎంత ఉంటుందండి అది, అండ్ సబరివర్ అది ఉపనది, దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయారు వాళ్ళు. యేసు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. అందుకని నీ దేవుడు మానవ పాప క్షమాపణ కొరకు ఏ కార్యం చేశాడో చెప్పుకో. యేసుక్రీస్తులాగా నీ ప్రాణ త్యాగం చేశాడా, నీ దేవుడు ఏం చేశాడు అన్నది నువ్వు చెప్పుకో. సువార్తను అడ్డగించవద్దు అని నేను తెలియజేస్తున్నా. అలాగే నీ దేవుని యొక్క పవిత్రత, గుణలక్షణాలని మొదలైన ఎన్ని గుణలక్షణాలు అయితే ఆయనలో మంచి క్యారెక్టర్ ఉందో
ఆ క్యారెక్టర్ గురించి చెప్పుకొని ఈ కారణం చేత ఈయన దేవుడు, ఈ కారణం చేత ఈయన పూజింపబడుతున్నాడు, ఈ కారణం చేత ఈయన భగవంతుడు లేక గొప్పవాడు అని చెప్పుకో. నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకో, క్రైస్తవుల దేవుడి గురించి యేసుక్రీస్తు గురించి క్రైస్తవులు చెప్పుకుంటారు, అలాగే అల్లా గురించి ముస్లింలు చెప్పుకుంటారు. కానీ ఒక మతం వారు వేరొక మతం మీద ఏ విధమైన దాడి జరిగినా సరే, పొలిటికల్ వార్ అయినా లేకపోతే ఫిజికల్ వార్ అయినా సరే, నైతికంగా అయినా ఎలాగైనా సరే దాడులు జరుగుతూ ఉండటం అనేది మంచిది కాదు. అందరూ నేను ఇండియన్స్ని, వీఆర్ ఇండియన్స్, మేమందరం సహోదరులం, కలిసిమెలిసి ఉంటాం, మాకు ఒకటే తల్లి ఒకటే తండ్రి అన్న దేశీయ భావాన్ని ఎప్పుడైతే మనం అన్ని మతాలు, ఇండియాలో ఉన్న మతాలన్నిటిలో ప్రజలందరిలో నింపగలుగుతూ ఉంటామో, అప్పుడు దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుంది. లేకపోతే సివిల్ వార్స్ వచ్చేసి ఒకరినొకడు చంపేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మతానికి ఒక విలువ ఇవ్వండి, అలాగే దేశానికి మరి ఒక విలువను ఇవ్వండి. అందరం అన్ని మతాల వారు ఇండియాలో ఉన్నారు కనుక మిలిటరీలో అన్ని కులాల వారు ఉంటారు, అన్ని వర్గాల వారు ఉంటారు, అన్ని గోత్రాల వారు ఉంటారు, అన్ని మతాల వారు కూడా ఉంటారు. దేవుని విషయానికి వచ్చేసరికి ఎవరు దేవుడు గొప్పవాడో వాళ్ళు ప్రకటించే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్రం రాజ్యాంగం కల్పించింది కనుక ఈ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఎవ్వరు కూడా పాడు చేయొద్దు అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. షాలోం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రబ్బీ టుడే, ప్రొఫెసర్ కైలా డానియల్. షాలోం.